రైట్ మనకు ఒక బ్రేకింగ్ అందుతోంది. ఒడిశా ముఖ్యమంత్రి ట్వీట్ ని మనం స్క్రీన్ పై చూస్తున్నాము. ఒక్కసారి ఆయన ఒడియా భాషలో రాశారు. సో దాని అంతరార్థం ఏంటంటే గది తలుపులు తెరిచే ప్రక్రియను ప్రారంభించాము, సో ఇందులో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఆయన ట్వీట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఆ ట్వీట్ని చూస్తున్నాము. సో ఒడిశా ముఖ్యమంత్రి ఇప్పుడు మోహన్ చరణ్ మాజీ. సో 25 ఏళ్ళుగా నవీన్ పట్నాయక్ అంటూ వచ్చాము, ఎట్ ఏ స్ట్రెచ్ ఆయన చేశారు. సో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెరుస్తామని చెప్పారు. సో ఆ చెప్పిన మేరకే ఒడిశా ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. సో ఆ తెరిచే ప్రక్రియని ప్రారంభించామని చెప్పేసి ఆయన చేసిన ట్వీట్ మనకి కనిపిస్తోంది.